மலர்கண வீணார் பெருமான் தன்னை வீவியில் காலம் இசை மாலைகள் ஏந்தி மேவ பெற்றேன் வீவியில் இல்பம் மிக எல்லை நிகழ்த்தனன் மேவிய ஆழ்வார் திருவடிகளைய சரணம் அப்ஜன்யஸ்தபதாப்ஜமஞ்சிதகடி சம்வாதி கௌசேயகம் கிஞ்சித் தாண்டவ கிரந்தி சம்மனநகம் நிர்வியாஜமந்தஸ்பிதம் சூடாஜம்பி முகாம்புஜம் நிஜபுஜா விஷ்ராந்த திவ்யாயுதம் ஸ்ரீரங்கே சரதஸ்ததம் ததைத பசேவ லக்ஷ்மீசகம் ஓம் நமோ வெங்கடேசாய. நாலுவோ திருவாய்மொழி நம்மாழ்வார் அனுகிரகிச்சினட்டு திருவாய்மொழிலோ நாலுவோ பத்து ஐதோ திருவாய்மொழிலோ இப்படி மனம் மூடோ பாசனம் வீவில் இன்பம் மிகையல்ல நிகழ்ந்த நமச்சுதன் வீவில் சீரன் மலர்கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை வீவில் காலமிசை மாலை வலையத்தி மேவப்பெற்றேன் வீவில் இன்பம் மிகையல்லை நிகழ்ந்த நன் மேவியே. நின்னட்டு ரோஜுன ஆ பகவந்துண்ணி அம்மவாரு சுவாமி ఇద్దరు కలిసినటువంటి సేర్తి మిథునం పాడినటువంటి ఆ సౌందర్యాన్ని పాడిన నాగు ఈ ఏడు లోకాల్లో కూడా అన్ని కట్టాలని కూడా పాపాలని కూడా పోతాయి అని చెప్పి నిన్న పాడిన అమ్మాయివారు ఈ పాత్రల్లో ఎంత ఆనందం పొందారని చెప్తున్నారు. ఎంత ఆనందం పొందారు అదే రెండు విభూతి లీలా విభూతి నిత్య విభూతి అని అంటారు. లీలా విభూతి అంటే ఈ భూమి, నిత్య విభూతి అంటే పరమవదం. ఈ రెండు కూడా ఎవరు పరిపాలన చేస్తున్నారంటే సాక్షాత్ శివన్నారాయణుడే పరిపాలన చేయడం వలన వాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటున్నాడట. అంత ఆనందంగా ఉండడం వలన ఆ పరమాత్మ ఆనందంగా ఉన్నటువంటి పరమాత్మని పాడటం వలన ఆ ఆనందం నేను కూడా పొందినాను. ఎలా పొందినాను? అడ్డులేమే ఒక ఆనందం పొందాను. ఎలాగా? వీవిలింబం వీవియిల్, వీవియిల్ అంటే వద్దు అడ్డే లేదు, ఆనందానికి అడ్డే లేదు. అలాగా పొందాను మిగ ఎల్లే నిగందన్ అంటే ఆనందానికి సీమాభూమిగా ఉన్నవాడు అచ్యుతన్. అచ్యుతన్ అంటే సమం లేనటువంటి ఆనందం గలవాడు అని అర్థం. తనం లేని ఆనందం గలవాడు అంటే ఇది ఆనందాన్ని మనకి తెలియజేస్తున్నారట అన్నారు అచ్యుతన్. ఈ ఆనందం ఎప్పుడు కూడా పరమాత్మని వదిలిపెట్ట ఉండదు. ఎప్పుడు కూడా వదిలిపెట్టడం ఉండడం వలన వాడికి అచ్యుతన్ అనే నామం పొందినవాడు. వీవిల్ సీరన్ ఇంత ఆనందం, దాని ఆనందానికి సంతోషానికి కారణం ఏమిటి అని అంటే పరమపదాన్ని ఉంచుకున్నవాడు. పరమపదం అని అంటే అక్కడ సీరన్ అన్నారు. వీవి ఇల్ సీరన్, ఇల్ సీరన్, సీర్ అని అంటే గుణంగడై గుణములు పూర్తిగా ఉన్నటువంటి నిత్య సూర్యులు అక్కడ ఉన్నారట పరమపదంలో. అలా గుణములే గుణమునే తెలియజేస్తుందట అన్నారు. నిత్యమైన గుణములు కలవాడు ఎంబెరుమాన్. నిత్యమైన గుణానికి అది ఎన్ని గుణములు ఉన్నాయి? అసంఖ్యేయ కళ్యాణ గుణ అంటారు. అసంఖ్యేయ లెక్కలేనటువంటి గుణములు ఉన్నాయట. అటువంటి గుణములు కలవారట ఎంబెరుమాన్. ఆ పెరుమాళ్ ఈ మాత్రం కాదు, వారి ఉభయ విభూతి నాయకత్వం అంతే. నిత్య విభూతి లీలా విభూతి రెండు యొక్క సహాయ సర్వేశ్వరుగా ఉండడం కూడా వారికి ఆనందం కలిగిస్తుందట. ఎలా ఉన్నాడు వారు? ఎలా ఉన్నాడు? మలర్కన్నన్ ఒక ఐశ్వర్యముడు కలిగిందంటే వాడు దేంట్లో చూపిస్తాడు ఆనందాన్ని అంటే తన కళ్ళల్లోనే నేత్రంలోనే చూపిస్తాడు. ఆ నేత్రంలో చూపిస్తాడంట మలర్కన్నన్. మలర్కన్న అంటే ఎర్రటి తామర పుష్పం లాంటి నేత్రం గలవాడు. అదే దీనికి ముందు పాదంలో చెప్పారు పుండరీకాక్షన్ అన్నారు.
అలాగ పుండరీకాక్షం అంటే మలకన్నన్, మలకన్నన్ అంటే తామర పుష్పం లాంటి నేత్రం గలవారు అని అర్థమట అన్నారు. అంటే తింద ఇటువంటి ఐశ్వర్యం వల్లే వాడు పుండరీకాక్షన్ అంటున్నారన్నారు. విన్నోర్ పెరుమాన్ తన్నై, విన్నోర్ పెరుమాన్ తన్నై అంటే ఈ పెరుమాళ యొక్క నేత్ర సౌందర్యం సేవించి దిదంతే పుండరీకాక్ష, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నోడిపోయిందట. నీ యొక్క ఆనందానికి కాదు, నీ యొక్క నేత్ర సౌందర్యానికి నేను ఓడిపోతాను అని అంటే జంతే పుండరీకాక్ష అని చెప్పి, అంటే పరమపదంలో ఉన్న వారందరూ కూడా జదంతే పుండరీకాక్ష, జంతే పుండరీకాక్ష అని చెప్పి ఎల్లప్పుడూ అనుభవిస్తుంటున్నారట. ఇటువంటి ఐశ్వర్యాన్ని నిత్య సూర్యుని అనుభవించి చేస్తున్నాడు ఎంబెరుమాన్, వాడు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చెల్లెమ ఐశ్వర్యకి తగినటువంటి పరమోదంలో ఎంతమంది ఉన్నారు నిత్యసూర్యులు? చాలామంది, లెక్కలేనటువంటి వారు అన్నారు నిత్యసూర్యులు. అటువంటి నిత్యసూర్యుగా ఉన్నటువంటి వారు వీవిల్ కాలం, అది ఇప్పుడు వీవిల్ కాలం అంటున్నారు. వీవిల్ కాలం అంటే ఏంటంటే అనుభవించడానికి ఏదైనా కాల ఇది ఉందా? లేదట. నిత్యము అనుభవించొచ్చట, ఎల్లయిలాద కాలం వెళ్ళాం, ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారట అన్నారు. ఇలాగా ఒయివిల్ కాలమెల్లాం ఉడనాయమన్నీ వయవిలా అడుగు చేయ వేండు నా అని చెప్పి లక్ష్మణ స్వామి గురించి అమ్మాయి వారు చెప్తున్నారే, ఒయివిల్ కాలమెల్లాం ఎప్పుడు ఎల్లప్పుడు పెరుమాళి కైంకర్యం చేస్తూ ఉండాలి అని అంటున్నారు. ఎత్తెక్కుం లేవే పెరవిక్కుం ఉందన్నోడు ఉట్రోమేయాము ఉనక్కే నామాక్షే అంటున్నారు ఆండాళ్. కాబట్టి అటువంటి కాలం లేకుండా, కాల పరిమితం లేకుండా, అపరిమితంగా ఉన్నటువంటి కాలంలో అనుభవిస్తుంటున్నారట. దీనివల్ల నేను మత్త విజయంగా అనుభవిస్తున్నాను, మిగిలిన విషయాలు అనుభవిస్తున్నాం అనుకోండి అదేముంది, దాని యొక్క కాలం ఇంత 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 దానికి ఒక ఇది ఉంటుంది. కానీ పెరుమాళ అనుభవించే ఆనందం మాత్రం నిత్యముగా ఉంటుందట అన్నారు. ఇసేమాలయల్ అని అంటే అనేక అనుభవించినటువంటి భగవత్ విషయం ఉందే అది ఎలా ఉంది అని అనుకుంటే ఎల్లయట్టదా. ఎల్లయట్టదా అంటే ఇలాగా అంతులేనిది, అంతులేనిది అంటే మనం భగవత్ విషయం అనుభవించలే ఉండొచ్చు ఎప్పుడెప్పుడు కూడా. కాలము నిత్యమానది పోలే, కాలం ఎలాగ నిత్యమో అలాగే భగవంతుని అనుభవించే భగవత్ విషయం కూడా నిత్యమైనది. ఇది అని మాలయ్, మాలయ్ ఏమన్నా ఇసేమాలయ్ అన్నారు. ఆ భగవంతుని అనుభవించే ఈ మాలయ్, ఈ పాసురాలు ఉన్నాయి, ఇది కూడా నిత్యమైనదిగా ఉంటుందట. ఇది వార్తలు ఏ ఇసయోడు కూడియ, ఇసయోడు కూడి అంటే మంచి రాగంతో కూడినటువంటి పామాలై, పామాలై పూమాలి అంటూ చెప్పాను. పూలతోటి కట్టుబడినటువంటి సమర్పించేది పూమాలై, పామాలై అనేది పాసురాలతోటి. అటువంటి పాసురాల్ని ఏత్తి మేవపెట్టేన్, ఏత్తి మేవపెట్టేన్, ఆ పెరుమాళ్ళని పాసురంతో స్తుతించి స్తుతించి వాడి దగ్గర వెళ్ళాను అన్నారు. వీవిలింబం మెయ్యల్లే నిగందనన్, నిత్యమాయ్ ఎప్పుడప్పుడు కూడా ఎంబెరుమాన్ని అనుభవించే ఆనందం కలవాడు అయ్యా నేను. సరే, వా పెరుమాళ యొక్క ఆనందానికి నా ఆనందానికి, నమ్మాలి వారు అంటున్నారు, నమ్మాలి వారికి ఉన్నటువంటి ఆనందానికి భగవంతుడికి ఉన్న ఆనందానికి ఏం తేడా అని అంటే, అంటే మేవి వాడి యొక్క ఆనందం స్థిరమైనది, నిత్యమైనది, వాడితోటి ఉన్నది, అంటే ఎప్పుడు కూడా ఉంటుంది పెరుమాళ దగ్గర ఆనందం అనేది. కానీ నా ఆనందమో, నమ్మాలి వారి యొక్క ఆనందమో అన్నారు, భగవంతుణ్ణి ఆశ్రయించడం వలనే ఆనందం కలిగిందట అన్నారు. అదే వాడి యొక్క ఆనందం, వాడి యొక్క ఆనందమే మనకి ఆనందముగా ఉంటుంది. ఎన్ని ఆనందం నర్కుడి పెరపోయేది, భగవాని యొక్క ఆనందం నిత్యమైనది నాది అంటారు. మంచి కొల్ల కారి అనేటువంటి వారికి కుమారుడుగా పుట్టడం వలన మంచి కులం, ఆ కులంలో పుట్టడం వల్ల నాకు ఆనందం. ఎటువంటి ఆ కులం? భగవంతుణ్ణి ఆశ్రయించే కులంలో పుట్టినవాడు నేను, అటువంటి కులంలో పుట్టడం వల్ల నాకు ఆనందం కలిగినది. ఏషక్యే ఆనందయాది, ఈ పరమాత్మ ఏం చేస్తున్నాడు అన్నారు, నిత్యసూర్యులందరినీ కూడా ముక్తాత్మల్ని వాడు ఆనందించడం మాత్రం కాదు పరమాత్మ భగవంతుడు వీళ్ళు ఆనందింపజేస్తున్నాడట. ఎలా ఆనందిస్తున్నారు? అక్కడ చూస్తుంటే సదా పశ్యంతి, కళ్ళు రెప్పలు కొట్టుకోకుండా అలా సేవిస్తుంటే ఆనందం ఎప్పుడు ఉంటుందట. ఎలా ఉంటుంది అంటే నాళ్, తింగళ్, ఆండు, ఊడి దూరం, అప్పుడు ఇక్కడు ఎన్ ఆరా అమృతమే అని అంటారు.
నాలు తింగల్ ఆండు ఊదురం రోజంతా సేవిస్తుంటారు తృప్తి ఉండదు ఆనందానికి నాలు తింగల్ నెలంతా సేవిస్తుంటారు తృప్తి ఉండదు లేకపోతే సంవత్సరం అంతా సేవిస్తుంటారు తృప్తి ఉండదు లేకపోతే యుగ యుగాలుగా సేవిస్తుంటారు తృప్తి ఉండదు ఎప్పుడు చూసినా ఆనందం కొత్తగానే అనుభవిస్తుంటారు అటువంటి ఆనందాన్ని అనుభవించేవారు అక్కడ ఉన్న నిత్యసూర్యులు ఎవరు అనుభవింపజేస్తున్నారు అని అంటే భగవంతుడు అనుభవింపజేస్తున్నారట వీళ్ళని భగవంతుడు అనుభవించే తాను ఆనందం గలవాడు ఈ ఆనందాన్ని వారు కూడా ఆనందింపజేస్తున్నారట ఇది చాలా విశేష ఈ పాసుల్లో మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ నంజీయర్ అనేటువంటి ఆచార్య చెప్తున్నారు నిజంగా నమ్మాలి వారికి పరమోదం అంటే ఎప్పుడు లభించింది అనేటే చివరికి అక్కడ ఉన్నప్పుడు ఇలాగా పరమదాన్ని చూడండి ఆనందం మిడిలు పెరుగు బాగయ్యో అనేటప్పుడు అంటే ఇలా పరమదాన్ని వెళ్ళడానికి కాదు కాదు అప్పుడు ఆనందం కాదు ఇదే ఆఖరి పాసంగా ఉండాలి అన్నారు ఇదే ఆఖరి పాసనం ఎందువలన ఆనందం ఆయన పొందేశారు నమ్మాలి వారు ఇది ఆఖరి పాసంగా ఉండొచ్చేమో అని చెప్పి నంజీ గారు నిర్వాహం చేస్తారు అటువంటి ఆనందం పొందినటువంటి నమ్మాలి వారికి ఇదే నా తిరువాయమీడు ఆఖరి పాసనంగా ఉండొచ్చు అది తర్వాత కావాలంటే పెట్టుకోవచ్చేమో అని చెప్పి నంజీయ చెప్తారు అటువంటి ఆనందం కలిగినటువంటి ఎంబెరుమాన్ ఎటువంటి వారు అని అంటే పుండరీకాక్షన్ పుండరీకాక్ష మంచి నేత్రం కలవారు అన్నారు ఈ నేత్రం అనేటప్పుడు ఎవరికి నేత్రం ఆనందం కల్పిస్తుంది అక్కడ శ్రీరంగంలో రంగనాథుని సేవిస్తుంటే ఆ రంగనాథుడికి నేత ఎటువంటిది అన్నారు తిరుప్పాణి ఆళ్వార్ అని ఆళ్వార్ ఆయన యొక్క ప్రబంధంలో ఏ ప్రబంధం అమలనాది పిరాన్ అడిగినటువంటి ప్రబంధం ఆ ప్రబంధంలో చెప్తున్నారు పర్యనాగి వందు అవనుడల్గిండ అమరర్కరియ ఆదిప్పిరాన్ అరంగత్తమరన్ ముగత్తు కరియవాగి పొడెబరందు మిలిందు செவ்வரியோடி நீண்ட பெரிய வாயகங்கள் என்னை பேதமை செய்தனவே பரியனாகி வந்து அவனுடன் கீண்ட பரியனாகி வந்து அது நரசிம்மாவதாரமித்து ஆனாலும் எண்ணெக சிவந்தி ஹயாண்ணி கிழச்சினவாரு எவரு நரசிம்மாவதாரமித்து சீமன் நாராயணுடு வாடு எக்கட வச்சி படுக்குனாடே ஸ்ரீரங்கம்லோ வச்சி படுக்குனாட ஸ்ரீரங்கம்லோ வச்சி படுக்குனாடு ஆ நேத எலா உந்து கரியவாகி కరియవాయి నల్లగా ఉందట పొడెబరందు పొడెబరందు అంటే చక్కగా విశాలంగా ఉంది మిలిందు మెరుస్తుందట సెవ్వరియోడి సెవ్వరియోడి ఎరుపు గీతలతోటి ఉందట నీండ మళ్ళీ ఇక్కడ నీండ పొడుగ ఆ పొడుగు ఎంతవరకు వెళ్ళిందట చెవుల వరకు వెళ్ళిందట బట్టవారు అనిపిస్తారు ఈ కళ్ళు చెవుల వరకు పెరగడం ఎందుకంటే రామావతారంలో అయోధ్యలో ఉన్న జనాల్ని కాపాడడానికి రెండు నేత్రము చాలు కృష్ణావతారంలో రేపల్లో ఉన్న వారిని కాపాడడానికి రెండు కళ్ళు చాలు కానీ ఈ కలియుగంలో కోడానుకోటి జీవాత్మలు ఉన్నారు అప్పుడు ఈ రెండు కళ్ళు చాలు అని చెప్పి తన కళ్ళుని ఇలా పెరిగిస్తున్నట పెరిగితే ఎక్కడ దాకా వెళ్ళింది చెవుల దాకా వెళ్ళింది నా కళ్ళు చెవుల దాకా వెళితే చెవులంది నా దగ్గర రాగమ్మా నువ్వు అక్కడే ఉండు అని చెప్పి చెవులు దాన్ని పరిమాలిందట చక్కగా అనుభవిస్తారు పరాధపట్టవారు అటువంటి నేత్ర సౌందర్యం మిలింది సెవ్వరియోడి మెరుస్తుందట ఎవరు జీవాత్మ వచ్చి చూస్తుంటే తన దగ్గర జీవాత్మ వచ్చారని చెప్పి ఆనందంతో కళ్ళు మెరుస్తుంది ఆ కళ్ళు మెరిచి ఆ మెరుపు కనిపిస్తుందట ఆనందం కనిపిస్తుందట పెరుమాళ యొక్క దివ్య స్మితం అంటారు ఆనందం అవన్నీ కనిపిస్తుందట అదే ఎలాగా అటువంటి ఆనందం కలిగినటువంటి ఎంబెరుమాన్ మిలింది సెవ్వరియోడి నీండ పెరియ వాయకంగల్ నీండ పొడుగైనటువంటి వడల్పైనటువంటి నల్లనైనటువంటి అలాగా మెరుస్తున్నటువంటి ఆ పెద్ద కళ్ళు చూడండి ఆ పెద్ద కళ్ళు అంటున్నారు తిరుపాణి ఆళ్వారు పెరుమాళ్ళు ఇక్కడే ఉన్నారు వారిని ఈ పెద్ద కళ్ళు అనొచ్చు కాదా అని అంటే కాదట ఆ కళ్ళును చూసిన వెంటనే ఏమైంది ఆయనకి పిచ్చెక్కినట్టు అయిపోయిందట ఇటువంటి నేత్రాలను చూసి వెంటనే తన కళ్ళుని మూసుకొని ఇదో చూడండి ఆ పెద్ద కళ్ళు అన్నారట అటువంటి నేత్రం గలవారు పుండరీకాక్ష రంగనాథుడు అంటున్నారు నులిందు సవ్వరియోడి నీండ ప్రియవాయకంగల్ ఎన్న పేదమై చేయదనవే అని అంటున్నారు అటువంటి నేత్రం గలవారు ఎంబెరుమాన్ ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించే ఆనందం ఎవరికి మొట్టమొదటి కలుగుతుంది పరమదుల్లో ఉన్నటువంటి నిత్యసూర్యుడికి కలిగింది కలిగిందా ఆనందాన్ని కల్పించాడు ఎంబెరుమాన్ వాళ్ళకి కూడా అక్కడ నిత్యసూర్యులు మీరు చూస్తుంటారు
వారు వీరందరినీ పెరుమాళ్ చూస్తుంటారు, వీళ్ళు సేవిస్తుంటారు. చేస్తుంటే ఆనందం చెప్పలేనటువంటి ఆనందం, అటువంటి ఆనందాన్ని చెప్తూ ఇక్కడ ఆనందం నాకు కూడా కలిగింది అంటే ఏమిటర్థం? భగవంతుడు తన ఆనందాన్ని మిగిలిన వారికి కూడా అనుభవిస్తున్న నిత్యసూర్యుడికి కూడా అనుభవిస్తున్నారట. అటువంటి ఎంబెరుమాని యొక్క ఆనందం వలన నేను ఏమి చెయ్యి, భగవంతుడికి ఆనందం నిత్యమేగా ఉంటుంది. నిత్యం అంటే ఎవరిదం, ఎప్పుడు ఆయన అవతరిస్తున్నారు కాదు, అవతరించినా ఆనందం ఉంటుంది ఆయనకి. ఎప్పుడు పర్వతంలో ఉన్నప్పుడు కూడా ఆనందం ఉంటుంది, పాదముద్రలో ఉన్నప్పుడు ఆనందం ఉంది. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం అన్నిట్లో వారు తిరుమల మండలం సేవిస్తుంటే ఆనందమే కనిపిస్తుందట. ఆ ఆనందాన్ని తను ఎదుర్కొంటా ఉన్నటువంటి భక్తులు కూడా అనుభవింప చేస్తారట భగవంతుడు. దానివల్లే భగవంతుడికి నిత్యమైన ఆనందంగా ఉంటుంది. అంటే మాగో నర్కుడి పిరప్పు, నర్కుడి పిరప్పు అంటే మంచి కులంలో పుట్టడం వల్ల. ఎటువంటి కులం అది? భక్త కులం, భాగవత కులం. భగవంతుడే నమ్మాడి వారిని ఆనందింపజేస్తున్నాడు అని చెప్పి ఈ పాసరాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓ నమ్మాడివా దివ్య తిరువడిలే శరణం. அச்சுதன் வேவையில் சீரல் மலர்கண்ண மலர்கண வீணார் பெரும் தன்னை வேவையில் காலம் இசை மாலைகள் ஏந்தி மேவ பெற்றேன் இல்பம் மிக எல்லை நிகழ்த்தனன் மேவிய ஆ